ఓం శాంతి. మురళీ సారము. మధురమైన పిల్లలు, మాయ వ్యాధి నుండి విముక్తులు అయ్యేందుకు జ్ఞానం మరియు యోగం యొక్క యాపిల్ను రోజు తింటూ ఉండండి. ప్రశ్న: కర్మాతీత అవస్థలోకి వెళ్ళే పురుషార్థం ఏమిటి? జవాబు: ఎలాంటి అభ్యాసం చేయాలంటే బుద్ధిలో కేవలం తండ్రి తప్ప ఇంకెవ్వరి స్మృతి ఉండకూడదు. అంతుమతి సోగతి, బుద్ధిలో ఇంకెవ్వరి స్మృతి ఉండనటువంటి అవస్థ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు సదా హర్షితంగా కూడా ఉంటారు, మరియు కర్మాతీత అవస్థను కూడా పొందుతారు. ఆత్మాభిమానులుగా అవ్వడమే మీ పురుషార్థము. ఆత్మ ఆత్మను చూసినట్లయితే, ఆత్మతో మాట్లాడినట్లయితే సంతోషం కలుగుతూ ఉంటుంది, స్థితి అచంచలంగా అవుతుంది. గీతము: నీవే తల్లివి, నీవే తండ్రివి. ధారణ కొరకు ముఖ్య సారము, ఫస్ట్ పాయింట్: సదా హర్షితంగా ఉండేందుకు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఆత్మలైన మనము పరస్పరంలో సోదరులము, ఈ దృష్టిని పక్కా చేసుకోవాలి. సెకండ్ పాయింట్: ఆత్మిక సమాజ సేవకులుగా అయ్యి ఆత్మకు జ్ఞానం యొక్క ఇంజెక్షన్ వేయాలి. అందరికీ ఆత్మిక సేవ చేయాలి. వరదానము: సంతుష్టత ఆధారంగా ఆశీర్వాదాలను ఇచ్చే మరియు తీసుకునే సహజ పురుషార్థి భవ. వివరణ: ఎవరైతే స్వయం సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టపరుస్తారో వారికే సర్వుల ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎక్కడైతే సంతుష్టత ఉంటుందో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. ఒకవేళ సర్వగుణాలను ధారణ చేయడంలో లేక సర్వశక్తులను కంట్రోల్ చేయడంలో శ్రమ అనిపిస్తే దానిని కూడా వదిలేయండి. కేవలం అమృతవేళ నుండి మొదలుకుని రాత్రి వరకు ఆశీర్వాదాలను ఇచ్చే మరియు ఆశీర్వాదాలను తీసుకునే ఒక్క పనినే చేసినట్లయితే ఇందులో అంతా వచ్చేస్తుంది. ఎవరైనా దుఃఖమిచ్చినా కూడా మీరు ఆశీర్వాదాలను ఇవ్వండి, అప్పుడు సహజ పురుషార్థులుగా అయిపోతారు. స్లోగన్: ఎవరైతే సమర్పిత స్థితిలో ఉంటారో వారి ముందు సర్వుల సహయోగము స్వతహాగా సమర్పితమవుతుంది. స్వమానం: నేను సహజ పురుషార్థి ఆత్మను. ఓం శాంతి.